సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు A1tv తెలుగు న్యూస్. రైట్, ఇక ఈ రోజున్న అప్డేట్స్ చూస్తే, ఎమ్మిగనూరు పట్టణంలో తన తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ విజయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోనే ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకంటే? ఈ నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జయనాగేశ్వరరెడ్డిని ప్రజలు ఆ రోజు తిరస్కరించిన తర్వాత ప్రజలు ఆశీర్వదించిన చెన్నకేశ్వరరెడ్డి గారిని, మరి ఈరోజు సంవత్సరంన్నర పాలనలో మున్సిపాలిటీకి సంబంధించి యూజీడీ ఏదైతే ఉందో ఆ యూజీడీ కనీసం 5% మిగిలింది. 5 ఏళ్ళు, ఆ రోజు 10 ఏళ్ల కిందట శాంక్షన్ అయిన యూజీడీని 5 ఏళ్ళు పరుగులెత్తించి 5% మిగిలింది. ఇంకా ఆ 5% ఒక్కడికి కూడా సంవత్సరంలో పడిన పాపాన పోలే. ఎందుకు చేయడం లేదు యూజీడీ? నిధులు లేముందా? కేటాయించడం జరిగింది. సమస్యలు ఉన్నాయా? పరిష్కరించడం జరిగింది. మరి ఆ యూజీడీని ఇట్లాగే పెడితే ఇంకొక 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో ఎంత కష్టమవుతుంది మళ్ళీ ఆ యూజీడీని చేయడం. మరి రెండో పాయింట్ వచ్చినప్పుడు, గతంలో మేము అధికారంలో ఉన్న రోజున తెచ్చినటువంటి రోడ్లకు సంబంధించిన నిధుల్ని ఈరోజు టెండర్లు పిలిచి మళ్ళా కూడా టెంకాయలు కొట్టి మేము తెచ్చినామనే దానికి ముందుకు పోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరు చేసిన పనిలో ఏమి సగం. దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీకి రోడ్లకు కానీ మౌలిక వసతులకు ఎన్ని నిధులు ఇచ్చారో మీరు చెప్పండి. ఒక శ్వేతపత్రం నిందికి చేయండి, అది లేదు. మరి మూడో విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీరు శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని చోట్ల కూడా ఈరోజు మోకాల రోడ్డు నీళ్లు వచ్చి ఇటు మైనారిటీ కాలనీ కానీ, శివన్న నగర్ కానీ, ఇంకా ఎస్టీ కాలనీ కానీ, కలగట్ట రోడ్లు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం